అంటే బన్నీ గారు అసలు ఇప్పుడు కాదండి, యాక్చువల్గా ఈ కథ బన్నీ గారికి చాలా ఇష్టం. సో తను చెయ్యలేదు అంటే తనకంటే సరైనోడు, నేను చెప్పిన టైమింగ్ రాంగ్ టైమింగ్ సరైనోడు తర్వాత చెప్పాను ఈ కథ. సో తనకు కథ అయితే ఇష్టం బేసిక్గా. సో ఫస్ట్ నుంచి ఎంకరేజ్ చేసింది ఆయన ఈ కథని, అంటే అరవింద్ గారికి ఈ మిస్ అవ్వద్దు గీతలో చేయండి ఇది, తర్వాత ఎప్పుడు కనిపించినా సరే ఏంటి ఎంతవరకు వచ్చింది ఆ సినిమాలో వచ్చింది ఈ సినిమాలో వచ్చింది, ఫైనల్గా ఒక 10 డేస్ బిఫోర్ డబుల్ పాజిటివ్ చూసి. సో బన్నీ గారు ఎప్పుడు అంటే ఆయన ఆయన అంత హ్యాపీగా ఫీల్ అయ్యారు కాబట్టి పెద్ద పార్టీ కూడా ఇచ్చారు. ఏమండి అంటే ఇంకా నేను కథ చెప్పాలండి అంతే, ఇంకా ఛాన్స్ ఇవ్వడానికి. అంటే ఫ్రాంక్గా అంటే నా దగ్గర 4-5 ఐడియాలు ఉన్నాయండి, నేను ఇంకా అన్నిటి మీద వర్క్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని నుంచి బయటకు వచ్చి ఇంకా థియేటర్లో ఉంది కదా ఇది, 2 ఇయర్లీ కదా నెక్స్ట్ ఏంటి అనేది. అవునండి అవునండి, ఇది 1 ఇయర్ బ్యాక్. యాక్చువల్గా నేను ఒక ఐడియా చెప్పా వాసు గారికి. సో తీస్తామండి ఆల్రెడీ తీస్తా, అదే రెడీ చేస్తాం. నాకు 2 ఇయర్స్ అంటే ఈ సినిమా 2 సంవత్సరం లేట్ అని కాదు, ఇప్పుడు సెప్టెంబర్లో అనుకున్నా సార్, 2016 సెప్టెంబర్లో ఈ కథ ఒక అయ్యే. ఆ ప్రాసెస్లో ఏంటంటే డేట్లు సెట్ అయ్యి అవి సెట్ అయ్యి ఇవి సెట్ అయ్యి ఇలా మళ్ళీ సాంగ్స్ చేయించు. అసిస్టెంట్ డైరెక్టర్లో పనిచేసినప్పుడు ఆ బన్నీ గారి హీరో అందులో. సో ఆ వాసు గారు అప్పటి నుంచి పరిచయం నాకు, ఆల్మోస్ట్ 12 ఇయర్స్ దగ్గర నుంచి పరిచయం అనమాట. సో అప్పటి నుంచి ఏంటంటే నన్ను రెగ్యులర్గా మంచి ఐడియాలు ఏమైనా చేసావా మంచి కథలు ఏమైనా చేసావా అంటే, ఇప్పుడు నేను 5వ సినిమా 6వ సినిమా ఎక్కడ చేశాను కానీ నా ప్రతి కథ గీతార్ట్స్లో చెప్తుంటాను సరదాగా వాసు గారికి కానీ ఇలా. సో ఇంకా అప్పటి నుంచి వాసు ఏంటంటే రెగ్యులర్గా ఫోన్లో చేస్తుంటాడు ఎవ్రీ మంత్, అంటే నేను గీతలో ఉన్నా లేకపోయినా ఎవ్రీ మంత్ 2 మంత్స్కి ఒకసారి కాల్ చేసి కొత్త ఐడియాలు ఏమైనా వస్తే చెప్పు అలా, అంటే ఒక బ్రదర్లానే చూసుకుంటాడు. ఫిగర్స్ ఎలా అసలు తెలియదు కదండి బేసిక్గా, అది డెఫినెట్గా సూపర్ హిట్ ఫిల్మ్ అని అనుకున్నాం అందరం. అంటే సాంగ్స్ అవి బాగా కుదిరాయి, అంటే హీరో హీరోయిన్ యాక్టింగ్ బాగా కుదిరింది, కథ బాగా వచ్చింది, స్క్రీన్ ప్లే బాగా సెట్ అయింది కదా, డెఫినెట్గా పెద్ద హిట్ అనుకున్నాం. బట్ ఇవన్నీ మనకు తెలియదు కానీ ఆ కథ మీద వర్క్ చేస్తాం. ఎంటర్టైనింగ్ అండి, అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనింగ్ ఉంటుంది. ఫ్యాంటసీ ఏమి ఉండదు, చిన్న ఎంటర్టైనింగ్గా ఉంటూనే మంచి క్యారెక్టరైజేషన్ సెట్ అయ్యాయి. కాదు కాదండి అందులో లేదు గోపాల గోపాల అంటే నీకు డైరెక్ట్ గాడే ఉంటుంది చూసారా. సో ఇది అలా ఉండదు అన్నమాట, అంటే ఒక గురువు ఒక మెంటర్.